जय रामा रघुरामा ओं नमो वेंकटेशाय कार्यकारणकर्तृत्व फल साधन भेदता एको विभासि रामत्वं मायया बहुरूपया। ओ रामचंद्र, ఈ విశ్వంలో జరే సకల కార్యములకు కూడా కార్యస్వరూపమైనటువంటి వాడివి, అలాగే ఆ కార్యానికి కారణభూతమైనటువంటి వాడివి, మరి ఆ కార్యాన్ని ఆచరించే కర్తవు, కార్యానికి కావలసినటువంటి సాధనములు, కార్యాంతంలో వచ్చేటటువంటి ఫలము అన్నీ కూడా నీ స్వరూపములే. నీవే అనేక విధములైనటువంటి మాయలతోటి అనేక విధముగా గోచరిస్తున్నావు, కానీ సర్వవ్యాపకుడవైనటువంటి వాడివి నీవే. సర్వం విష్ణుమయం జగత్ అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు చక్కగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా అంతర్యామిగా సర్వవ్యాపకుడుగా ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతొగాలి అని, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి, దంపతులు అన్యోన్య దాంపత్యంతోటి జీవించాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 375వ రోజులో ప్రవేశించాము. మరి ఈరోజు విశేషం వరలక్ష్మీ శుక్రవారము. మరి స్వామివారి హృదయంలో ఉంటూ నిత్య నివాసినిగా ఉంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనకు కలగజేసినటువంటి ఆ లక్ష్మీదేవి భక్తులందరినీ కూడా సకల సంపదలతోటి అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ శ్రీ ముత్తుస్వామి దీక్షితర్ గారు ఆలపించినటువంటి సంకీర్తన సంగీత సుధానిధి డాక్టర్ కొల్లూరు వందన గారు, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు వారు ఆలపించే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయా శ్రీరంగధామేశ్వరీ దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వందే ప్రియాం శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీవ
వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రస సారసపదే రసపదే సపదే పదే పదే శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం. భావజ జనక ప్రాణవల్లభే సువర్ణభే భావజ జనక ప్రాణవల్లభే సువర్ణభే భానుకోటి సమాన ప్రభే భక్త సులభే భావజ జనక ప్రాణవల్లభే సువర్ణ భానుకోటి సమాన ప్రభే భక్త సులభే సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవ హృత్కేళిన్యై సేవక జన పాలిన్యై శ్రిత పంకజ మాలిన్యై కేవల గుణశాలిన్యై కేశవ హృత్కేళిన్యై శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీసారసపదే రసపదే సపదే పదే పదే శ్రీసారసపదే భావనభేద చతురే భారతి సన్నుతవరే భావనభేద చతురే భారతి సన్నుతవరే కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే భావనభేద చతురే భారతి సన్నుతవరే కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రదకరే శ్రీవరలక్ష్మీ
नमस्तुभ्यं वसुप्रदे श्री सारसपदे रसपदे सपदे पदे पदे श्री सारसपदे रसपदे सपदे पदे पदे श्री वरलक्ष्मी नमस्तुभ्यं नमस्तुभ्यं శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే అని అంటూ, వసు అంటే సంపదలు, సకల సంపదలను అనుగ్రహించే అమ్మ వరలక్ష్మి నీకు నమస్కారము అంటూ, పదే పదే ఒకసారి కాదు మరలా మరలా నీకు నమస్కరిస్తాను అని చెబుతున్నారు. ఇక్కడ ఇక్కడ వరలక్ష్మి అని పిలుచుకోవటం సార్థక నామధేయం. ఎందుకు అంటే భక్తులందరికీ వరములను అనుగ్రహించడానికి స్వామివారు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ వరములను అనుగ్రహించే మనస్సు స్వామికి అమ్మవారి వలనే వచ్చింది. తత్క్షాంతి సంవర్ధనీమని అన్నట్లుగా స్వామివారి యొక్క హృదయంలో అమ్మవారు నిత్య నివాసినిగా ఉండి భక్తులను అనుగ్రహించేటటువంటి మనస్సును కలుగజేసి మనల్ని అందరినీ కూడా వరముల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది వరలక్ష్మి. మరి అటువంటి వరలక్ష్మి ఎలాగా వేయించేసి ఉన్నారు అంటే, వరలక్ష్మి స్వామివారితో కలిసి వేయించేసి ఉంటే సకల దేవతాగణమును కూడా అనేకమైనటువంటి ఆభరణములను సమర్పిస్తూ ఉంటే సమస్త దేవతా స్త్రీలు కూడా దాసీమణులాగా ఆ అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారట. మరి అలా సేవ చేస్తూ ఉంటే ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా, అంటే తనని పూజించేటటువంటి వారందరినీ కూడా కల్పతరువులాగా అమ్మవారు కటాక్షిస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా దేవతలను అదేవిధంగా సమస్త ప్రాణులను కూడా అనుగ్రహించే అమ్మవారు మరి ఈనాడు ఈ వరలక్ష్మి శుక్రవారం నాడు ఆమెను అర్చించేటటువంటి అందరినీ కూడా ఏ విధంగా అయితే కుండిన వరంలో ఉన్నటువంటి చారుమతీదేవిని సకల సంపదలతోటి అనుగ్రహించిందో, మరి అదేవిధంగా గృహిణీమణులందరినీ స్త్రీలందరినీ సకల భక్తులను కూడా ఆమె అనుగ్రహించాలి శ్రీనివాసుని యొక్క కృపతో అని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రీతచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాత్య శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన
वाल्मीकेर्मुनि सिंहस्य कविता वनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे बालकाण्डे एकपञ्चाशत् सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये श्रीरामाय नमः। तस्य तद्वचनं श्रुत्वा विश्वामित्रस्य धीमतः हृष्टरो मा महातेजाः शतानन्दो महातपाः। భక్తమహాశైలారా, 51వ సర్గలో అడుగుపెడుతున్నాం మనం. ఇక్కడి నుండి 15 సర్గలు రామాయణం మొత్తానికి బాలకాండ ప్రధాన ఘట్టమైతే, బాలకాండలో పరమ ప్రధానమైన ఘట్టంగా పెద్దలు వర్ణిస్తారు. అడ్వెంచర్ అని చెప్తూ ఉంటారు కదా, ఊహించలేని సాహసాలు, ఎన్నో ఉత్థాన పతనాలు, ఎత్తుపల్లాలు. మానవ జీవితం వీటితోనే అడుగడుగున ముడిపడి ఉన్నట్లు కనిపిస్తుంది. మన జీవితానికి చాలా దగ్గరగా ఉండేలాంటి ఒకనొక కథ విశ్వామిత్ర చరిత్ర. రామచంద్రమూర్తికి తమ గురువుల కథ చరిత్ర వంశ విశేషం తెలియపరచాలి అని శిష్యునిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ గురువుగారి యొక్క చరిత్ర తెలుసుకోవలసిన అవసరం ఉందనే ధర్మశాస్త్రాన్ని మనస్సులో ఉంచుకుని జనక మహారాజు గారి వద్ద పురోహితులుగా ఉన్నటువంటి శతానందుల వారు బ్రహ్మర్షులు విశ్వామిత్రుల చరిత్రను చెప్తారు ఇక్కడి నుంచి. దాని తరువాత సీతాకళ్యాణం అన్నట్లు. ఈ 15వ సర్గలు చాలా ముఖ్యమైనవి. దానిలో మొదటి శ్లోకం ప్రస్తావన ఇలా ఉంది. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః. కావ్యాన్ని ఎంతగా ఆస్వాదిస్తే తనివి తీరా అంటారు కదా, అంతగా మనలో ఒకనొక బ్రహ్మానందం, ఒకనొక ఆత్మానందం సుస్థిరమై మనకి సమస్త బాధలని సమస్త రోగాల్ని పోగొడుతుందన్నమాట. వారు కూడా మనలాంటి వారే అని మొదట అభిప్రాయం కలుగుతుంది. మనం కూడా వారి అంతటి వారము కాగలుగుతాము అనే ధైర్యం వస్తుంది. సమస్యలకి బెదిరిపోము, అప్పుడు బెదిరిపోము. ఒక్కసారి అక్కడి సన్నివేశాన్ని గమనిస్తే, సువిశాలమైనటువంటి ప్రాంతంలో యజ్ఞశాలలు అన్నీ, రకరకాల సంస్కృతులు, భిన్న భిన్నములైనటువంటి నేపథ్యాలు, రకరకాల హావభావాలు, ఆహార్యాలు, వస్త్రధారణలు, వీటితో ఉన్నటువంటి అంటే దేశంలో నలుమూలల నుంచి ఆ యజ్ఞానికి విచ్చేసినటువంటి ఆ మహనీయుల మధ్యలో ఒకనొక ప్రాంతంలో జనక మహారాజు గారు, వారి పురోహితులు, గురువుగారులు, ఎదురుగా బ్రహ్మర్షులు, విశ్వామిత్రులు, విశ్వామిత్రులకు జతలోని రామలక్ష్మణులు, విశ్వామిత్రుల వెనుక, విశ్వామిత్రుల వెనుక వచ్చినటువంటి ఆ మునిగణం, వీరందరూ ఇలా కూర్చుని ఉండగా
జనక మహారాజు గారు క్షణకాలంలోనే మొత్తమంతా పరిశీలించేసి రామలక్ష్మణులకేసి చూస్తూ విశ్వామిత్రుల వారిని అడిగారు రామలక్ష్మణుల గురించి. ఎంత రాజకీయ చతురతో గమనించండి, విశ్వామిత్రుల వారు శతానందులను చూస్తూ జనక మహారాజు గారికి సమాధానం చెప్పారు. వీరి ఇంతటి వారు ఇంతటి వారు, వీరు ఎవరి పిల్లలండి అని అడిగిన సందర్భంలో అహల్యా శాప విమోచన అని చెప్పాల్సిన అవసరమేమి, అది శతానందుల హృదయాన్ని తాకింది అన్నమాట. ఆ పేరులోనే ఉంది శతానంద. శతమానందయతి ఇది శతానంద అని చెప్తారు. 100 విధాలుగా కూడా అవతలి వ్యక్తిని సంతోషపరచడమే ప్రధానమైనటువంటి నైజంగా ఉన్నటువంటి మహనీయులు ఆ శతానందులు, జనక మహారాజు గారి పురోహితులు. ఇంకొక మాట కూడా చెప్తారు, శతం ఆనందాహ యస్మాతు అని 100 విధాలుగా ఆనందించడం, 100 విధాలుగా ఆనందాన్ని కలిగించడం అవతలి వ్యక్తికి ఇదే ఊపిరి, ఇదే జీవితం అన్నట్లుగా ఉండేలాంటి ఆ మహనీయుడు అని. అంటే ఒక్కొక్క పాత్ర యొక్క పరిచయం ఎలివేషన్ అంటారే వాల్మీకి మహర్షి గురుగారు, చాలా అద్భుతంగా చేస్తారు. ఇంతటి వారు కూడా సొంత వారి విషయంలో అమ్మ ఒక దగ్గర, నాన్న ఒక దగ్గర వారు బాధలు పడుతూ ఉంటే తల్లడిల్లిపోయి చూసి తట్టుకోలేక, నాన్న అమ్మ ఇంత గొప్పది అని చెప్పి రుజువు చేయలేక, నాన్నకి ఎదురు చెప్పలేక ఆ తల్లి యొక్క బాధను తలుచుకుని తలుచుకుని కుమిలి 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 బాధపడుతూ శతానంద అనే పేరు పేరుకి మాత్రమే అన్నట్లుగా మిగిలిపోయినటువంటి ఒకనొక మహనీయులు శతానందులు. శతానందులకి పూజ చేసేటప్పుడు, శతానందుల్ని ధ్యానించేటప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు. నిధానం సర్వ విద్యానాం, శతానందులకు తెలియని విద్యారహస్యం లేదుట, విద్వత్కుల విభూషణ శతానంద పూజన మంత్ర అని నిఘంటువులో దగ్గర రాశారు. విద్వాంసులందరినీ ఓ దగ్గర పోగుగా ఏర్పరిస్తే వారికి అలంకారంగా భూషణంగా ఉండేలాంటి మహనీయుడవయ్య నువ్వు. జనకస్య పురోధాస్త్వం శతానందాయ తే నమః అని ఆ శతానందులకు నమస్కారం చేసుకోమని చెప్తారు. అంతటి మహనీయులైనటువంటి శతానందులు, ఫ్యామిలీ ఎఫైర్స్ అంటారు కదా, కుటుంబ విషయానికి వచ్చేటప్పటికే తట్టుకోలేని బాధపడుతున్నారన్నమాట. ఆ బాధను తీర్చి శతానందుల పేరు శాశ్వతంగా శతం ఆనందములకు నిలయం అని చెయ్యాలి అని విశ్వామిత్రుల వారి యొక్క తపన అన్నమాట. కనుక విశ్వామిత్రుల వారు జనక మహారాజు గారితోనే చెప్తున్న రామలక్ష్మణులు, రామచంద్రమూర్తి, ఆ అహల్య, గౌతమ, ఆ ఆశ్రమం, ఆ వృత్తాంతం, దాన్ని అంతని అలా చెప్తూ ఉంటే అసలే చూడడానికి అంత మనోహరంగా ఉన్నటువంటి మూర్తి మన రామచంద్రమూర్తి. దానికి తోడు ఈ రాముడు, నా కళ్ళెదురుగా ఉన్నటువంటి ఈ మహనీయుడు, ఇంతటి లోకోద్ధరణం చేయగలిగినటువంటి నా తల్లిగారిని ఉద్ధరించాడా అనే మాటలు అలా చెవుల్లో పడుతుంటే పడుతుంటే కూర్చున్న చోట్లోంచి తెలియకుండా అప్రయత్నంగా అలా లేచిపోయాడట, వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయట, కన్నులు రెండు ఇంత పెద్దవి చేసుకుని రామచంద్రమూర్తికేసే చూస్తూ విశ్వామిత్రుల వారివి మాటలు వింటూ రెండు చేతులు జోడించి పరవశంతో ఆహాహాహా ఏమి సుదినం ఈరోజు అని పొంగిపోతున్నారట శతానందులు. వాల్మీకి గురుగారు చెప్తున్నారు, ధీమతః పరమ ప్రజ్ఞాశాలి అయినటువంటి తస్య ఆ విశ్వామిత్రుల యొక్క, గమనించండి రాజకీయ చతురత అంటే శతానందుల హృదయాన్ని తాకే మాటలు కదా మాట్లాడారు ఇప్పుడు, అది ప్రజ్ఞ అంటే. అసలు వాక్యం మాట ఎన్ని రకాలుగా ఉండాలి అని చెప్పి పెద్దలు మంచి నిర్వచనం చేశారు. కొంచెం సమయం తీసుకుని దాన్ని వివరిస్తాను నేను, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సరే, ప్రకృతంలో మంచి ప్రజ్ఞ కలిగినటువంటి తర్వాతి సందర్భాల్లో చెప్తారు వాక్యజ్ఞ వాక్యకోవిదం అని. మాట ఎలా మాట్లాడాలో, ఏ సందర్భంలో దేనిని ప్రస్తావన చేయాలో, దేనిని ప్రస్తావన చేస్తే అవతలి వ్యక్తికి నిజంగా చాలా సంతోషంగా ఉంటుందో, మన జీవితంలో మనం ఒకరికి వరాలు ఇవ్వగలుగుతామా, లేకపోతే ఆస్తులు రాసి ఇవ్వగలుగుతామా, నిజంగానే వారి బాధలను అన్నింటినీ తీర్చగలుగుతామా, ఏమో తెలియదు.
కానీ అవసరానికి మనసు తేలికపడేలాంటి ఒక మంచి తీయటి మాట మాట్లాడగలిగితే అది కూడా వాస్తవం అయితే అది కూడా హృదయపూర్వకంగా అయితే అది కూడా అన్నమాటకి కట్టుబడేటటువంటి ఒకనొక సుదృఢమైనటువంటి మనస్తత్వంతోనే కనుక పలికితే చాలా ఆనందంగా ఉంటుంది అవతల వ్యక్తికి. ఇంకా నాకు ఈ ప్రపంచమే వ్యతిరేకమైపోతే కూడా నన్ను ఎవరు ఏం చేయలేరనేటటువంటి ధైర్యం వస్తుంది. మాట అందునా తీయటి మాట అందునా సత్యమైనటువంటి మాట అందునా శతానందుల హృదయాన్ని తెలిసి ఆ అవసరానికి తగినటువంటి ఉపశమనాన్ని కలిగించేటటువంటి మాట మాట్లాడారు విశ్వామిత్రులు వారు. ధీమత తస్య తద్వచనం శ్రుత్వా ఆ మాటను విని, ఇదే కావ్య సౌందర్యం అంటే ఆ మాటను విని అంటే ఏ మాటను అండి, సిద్ధాశ్రమంలో నేను యాగం చేశాను లేకపోతే మారీచు సుబాహువులు లేకపోతే అహం వేద్మి మహాత్మానం ఈ చరిత్రలు వగైరయ ఇవేవైనా శతానందుల వారికి మనస్సుకి పట్టేలా ఉందా వారి పరిస్థితి? అమ్మ గురించి, నాన్న గురించి, వారిద్దరూ ఒకటవ్వడం గురించి, ఆ అనంతమైనటువంటి ఆ సన్నివేశమైతునే అని మనం గతంలో అనుకున్నాం కదా. స్త్రీ పురుషులిద్దరు మానసికంగానో శారీరకంగానో లేకపోతే భావనాపరంగానో దగ్గరై ఒకరి బాధలు ఒకరు తీర్చుకునేలాగా, ఒకరిని ఒకరు ఓదార్చేలాగా, ప్రియమారా తల నిమిరేలాగా, ప్రియమారా తన ఒడిలో పడుకుని ఆ కష్టాన్ని తీర్చుకునేలాగా ఇహలోకంలో ఈ శరీరంతో ఉండగా అంతకు మించినటువంటి సుఖం, శాంతి, సంతోషం మరొకటి ఉండనే ఉండదు అని దాంపత్యాన్ని వర్ణించేటప్పుడు చెప్తారు. కనుక ఎక్కడ ఎలా అయితే విదురుల వారు ఈ పుట్టుక పుట్టిన తరువాత పొందేటటువంటి అత్యల్పమైన, వెరీ రేర్ అంటారు కదా, కొన్ని సుఖాలు అని చెప్పి సన్నివేశమైతునే అని భార్యాభర్తలు ఇద్దరు ప్రియమారా దగ్గరైన సందర్భంలో వారి బాధలన్నింటినీ పోగొట్టుకునేలాగా నీకు నేనున్నాను అనేటటువంటి అనురాగాన్ని కలిగించేటటువంటి అంశం ఏదైతే ఉందో ఈ మానవ జీవితంలో అది ఒకనొక మణిహారం అని చెప్పారు కదా. ఆ మాదిరిగా ఇంతకాలం భస్మశాయినిగా, నిరాహారగా, అదృశ్యురాలిగా, ఏ ఒక్కరూ పలకరించేటటువంటి నాథుడు లేకుండా అనాథగా పడి ఉన్నటువంటి ఆ అమ్మకు కష్టాలు ఈ రోజుతో ఈ మహనీయుని ద్వారా తీరేయి అనే మాటను వింటే తస్య తద్వచనం శ్రుత్వ అన్నదానికి తాత్పర్యం కదా. గౌతమస్య జ్యేష్ఠ సుత శతానందుల గురించి చెప్తున్నారు. అహల్య గౌతములకు ఒక్కరే సంతతి అని తెలుస్తుంది. చాలా గ్రంథాలు వెతికిన మీకు ఏదైనా తెలిస్తే అంతకంటే నాకు చెప్పండి. కానీ ప్రకృతంలో వాల్మీకి గురుగారు ఏం ప్రయోగించారంటే జ్యేష్ఠ సుతుడు అని ప్రయోగించారు. అంటే ఒకరికంటే ఎక్కువ సంతతి ఉన్నప్పుడే కదా వీడు మా పెద్దవాడండి, వాడు చిన్నవాడండి అని అనడానికి కుదురుతుంది. కానీ ప్రకృతంలో మరి జ్యేష్ఠ శబ్దం ఒక్కరే సంతతిగా ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది? వైయాకరణులు చెప్తారు ఆద్యంతపదేకస్మిన్ అని వ్యపదేశీవద్భావం అంటారు. కనుక దానిని దృష్టిలో ఉంచుకుని మనం ఈ మాటను వ్యాఖ్యానించుకోవాలి అంటే ప్రశస్యస్య శ్రహ జ్యచ అనేటటువంటి మాటల్ని పట్టుకుని పరమ ప్రశంసనీయమైనటువంటి వారు అని అర్థం వస్తుంది జ్యేష్ఠ అన్నదానికి. అంతేగాని ఒకరికంటే ఎక్కువ సంతతి ఉన్న సందర్భంలో మొట్టమొదటి వాడు అనే మామూలు అర్థం కాదు. ఇక్కడ పరమ ప్రశంసార్హమైనటువంటి జ్యేష్ఠ సుత పిల్లవాడు ఆ గౌతమ అహల్యా గౌతముల యొక్క సంతతి తపసాద్యోతిత ప్రభ వారి యొక్క తపోనిష్టతో ఆ ముఖంలో వచ్చేటటువంటి ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి ఆ కాంతి దివ్య తేజం ఇంత అంతా కాదు. ఏదో కొద్ది రోజులు కాస్త నిజంగా దీక్షగా ఉన్న సందర్భాల్లో మన వాళ్లలోనే ఆ కాస్త కళ మనం చూస్తూ ఉంటాము. అలాంటిది శతానందుల ముఖంలో ఆ కళ తేజస్సు తప ప్రభావం ఇంత అని వర్ణించడానికి లేకుండా ఉంది. కనుక తపసాద్యోతిత ప్రభా చెప్తున్నారు మహాతపాహ ఇంతల్లా జనక మహారాజు గారి చెంతలో ఉండడం వారికి పురోహిత ముఖంగా కదా అర్ఘ్యపాద్యాదులు అవి ఇప్పిస్తారు. ఇంకొక పెద్ద రహస్యం అండి ఈ జనక మహారాజు గారు వారి వెంట వచ్చిన వారి ద్వారా అర్ఘ్యపాద్యాదులు అర్పించారు అని ఉంది. దీక్షిత న దదాతి న జుహోతి అని శాస్త్రం. యాగదీక్ష మధ్యలో ఉండగా ఎవరో వస్తే లేచి నిలబడి నమస్కారాలు చేయడం లేకపోతే ఎవరికో పద ఈ పాదపూజలు వగైరాలు చేయడం అది చేయకూడదు. వారు ఎవరిని ఆరాధించడానికి కంకణం కట్టుకున్నారో అతడి ఎందే ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి ఉండాలన్నమాట. ఎంత సూక్ష్మంగా చిన్న చిన్న అంశాల్లో వాల్మీకి గురుగారు మనకి ధర్మరహస్యాల్ని బోధిస్తారో ప్రస్తుతంలో
వీరి ద్వారా శతానందులు వగైర ఇలాంటి మహనీయుల ద్వారా అర్ఘ్యపాద్యాదులు అవి అన్ని సమర్పించిన తరుణంలో కూడా శతానందులు వారి యొక్క తపస్సును ఎక్కడా విడిచిపెట్టట్లేదు అన్నమాట. మహాతపాహ అంటే మనస్సుకి నిరంతరం దేనియందు ఆసక్తి ఉంటుందో దాన్ని ఎలా ఎదుర్కోగలుగుతారండి? ఒక పిల్లవాడికి ఒక ఏదో వీడియో గేమ్ వగైరాలు ఏదో ఆడుకునే స్వభావం ఉంది అనుకోండి, కుదిపి కుదిపి హారతి అద్దుకోరా అన్న ఆ క్షణంలో కాస్త దాన్ని అలా పక్కన పెట్టుకుని హారతి అద్దుకుని మళ్ళీ అందులో జాయిన్ అయిపోతూ ఉంటాడు కదా. ఆ మాదిరిగా ఈ క్షణానికి కూడా విశ్వామిత్రుల వారు ఈ కథ చెప్తూ ఉంటే చిట్ట చివరికి అహల్య అనే మూడు అక్షరాలు వినిపించేంత వరకు కూడా మహాతపాహ 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 శతానందులు ఆ తపస్సును చేసుకుంటూనే ఉన్నారు ఆ భగవద్ధ్యానాన్ని. ఒక మాట, తపసా ద్యోతిత ప్రభ మహాతపాహ, కనుకనే మహాతేజాహ అపరిమితమైన అనూహ్యమైన లోక విలక్షణమైన ఏ ఒక్కరికి అంత సాధారణంగా తేలికగా చిక్కనటువంటి మహాతేజస్సంపన్నులైన శతానందుల వారు అన్నమాట. మహాతేజాహ ఇలాంటి మూర్తికి పేరు పెడితే ఎలా ఉంటుందండి? శతానంద. అలాంటి మహనీయులు హృష్టరోమ శరీరంలో అణువణువున ఈ కథ వినేటప్పటికే అనూహ్యమైనటువంటి ఈ సంఘటనకు అచ్చెరువొందినటువంటి ఆ శతానందుల యొక్క ఇంద్రియములు అన్నీ కూడా స్పష్టంగా ప్రతిస్పందిస్తున్నాయి అన్నమాట. దానికి సంకేతమేమి అంటే అణువనువన ఈ వెంట్రుకలన్నీ నిక్కబడుచుకుపోయాయట. హృష్టరోమ హర్షము వల్ల కలిగినటువంటి పులకాంకురములు కలిగినటువంటి అపాదమస్తకం దివ్యమంగళమూర్తి కలిగినటువంటి ఆ శతానందుల వారు ఇప్పుడు సార్థక నామధేయులు అన్నమాట. రామ సందర్శనా దేవ పరం విస్మయమాగత అని చెప్తారు. అంటే ఈ కథ విన్న తర్వాత ఇప్పుడు రోమాంచితమైందండి, వీరిలో ఇంత ఆనందం కలిగిందండి అని అనుకుంటారేమో. ఆ రాముణ్ణి చూసేటప్పటికే ఏదో ఉందిరా ఇందులో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ, ఇతడిలో ఇతడు సామాన్యుడు కాదు అని మనస్సు పదే 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 గుండెలో గంట కొట్టేస్తుందన్నమాట. కనుక అక్కడ రాస్తారు భగవద్దర్శనస్య అన్యాసులభత్వాత్ అంటారు. మన రామచంద్రమూర్తి యొక్క దర్శనం అంత సులభమా అంత తేలిక కనుక అహో మహిమారామస్య అని అనుకున్నారట. పరం విస్మయమాగత, విస్మయం అన్నదానికి ఆశ్చర్యం అన్నమాట, ఊహించరానిది ఊహించలేనిది అంతటి అద్భుతం జరిగినప్పుడు మాత్రమే అందుకనే దాన్ని అద్భుతం అంటారు. మనం గతంలో కూడా రెండు మూడు సార్లు వర్ణించుకున్నాం వీటి గురించి. ఆహ్ అనిపిస్తుందట కనుక ఆహ్ అనేటటువంటి చర్య చేష్ట ఎప్పుడు కలుగుతుందో దాన్ని ఆశ్చర్యం అంటారట. కనుక పరం విస్మయమాగత పటరాని ఆనందంతో ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఆ శతానందులు గౌతమస్య సుతో జ్యేష్ఠ తపసా ద్యోతిత ప్రభ రామసందర్శనాదేవ పరం విస్మయమాగత ఈ రెండు శ్లోకాలకి కలిపి అన్వయం. తరువాతి మాట మూడో శ్లోకం, సతౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ శతానంద మునిశ్రేష్ఠం విశ్వామిత్రం అథ అబ్రవీతు. బలవంతంగా నోరు పెకలించిన ఆనందంతో గద్గదమైపోయేటటువంటి ఆ కంఠస్వరంతో పలకాలని ఉండి పలకలేక ఆనందాన్ని ఆపుకోలేక శతానందులు ఆ ఆనంద పారవశ్యంతో చల్లని ఆ ఆనందాశ్రువులు అలా ధారలుగా పడుతూ ఉంటే గొంతు గద్గదమైపోతూ ఉంటే చిన్న చిన్నగా ఒక్కొక్క మాటను మెల్లమెల్లగా మాట్లాడడానికి మొదలుపెట్టారట. సహా శతానంద అటువంటి శతానందుల వారు అమ్మ గురించి నాన్న గురించి వారి యొక్క ఐక్యం గురించి వారి యొక్క అన్యోన్యత గురించి విన్నటువంటి ఆ సందర్భంలో ఆ శతానందుల వారు నిషణ్ణౌ ఒక దగ్గర స్థిమితంగా ప్రశాంతంగా కులాసాగా కూర్చున్నటువంటి అందుకనే సుఖాసీనౌ సుఖంగా హాయిగా ఉన్నటువంటి తౌ నృపాత్మజౌ సంప్రేక్ష్య ఆ రాజకుమారులు ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరిని సంప్రేక్ష్య గమనించండి ఎంత గొప్ప గొప్ప ప్రయోగాలు. మామూలుగా మూడు మాటలు ఉన్నాయి ఇందులో, సంప్ర ఈక్ష్య అన్నట్లుగా అన్నమాట, చూచి చాలలేదు, ప్రేక్ష్య అంటే కూడా చాలలేదు, ప్రకర్షగా బాగా తేరిపార చూచి చాలలేదు, పైనుంచి కిందికి కింది నుంచి పైకి పైనుంచి కిందికి కింది నుంచి పైకి మరొక్కసారి మరొక్కసారి ఆ రామలక్ష్మణుల ఇద్దరిని రామలక్ష్మణులను ఇద్దరిని తనివి తీరా తేరిపార అలా చూస్తూనే ఉన్నారట శతానందుల వారు. చూసి 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 ఆనందంతో ఇంకా తట్టుకోలేక అథ పరమ మంగళకరమైనటువంటి మాట అన్నమాట, అథ మునిశ్రేష్ఠం విశ్వామిత్రం అబ్రవీతు అన్నారన్నమాట. ఆ విశ్వామిత్రుల వారిని ఉద్దేశించి ఇలా పలుకుతున్నారు ఏమని,
అక్కడ దీనికి అవతరణిక ముందు మాట అని రాస్తారు ఈ శ్లోకానికి. ఉక్తమప్యర్థం ఉత్కంఠాతిశయేన పునఃపృచ్ఛతి దార్ఢ్యాయ అంటారన్నమాట. విశ్వామిత్రుడు వారు చెప్పేసినవే, నాయనా నీ తల్లి గారు నీ తండ్రి గారు ఒకటయ్యారు, హాయిగా ఉన్నారు, వారు ఇప్పుడు ఇంకా ఏ చీకు చింత బాధల బందీ లేకుండా చెప్పేశారుగా, అది వింటేనే కదా ఆనందం కలిగింది. కానీ విశ్వామిత్రుల వారు నీ మళ్ళీ శతానందుల వారు అడగడం మొదలుపెట్టారు. అపితే ముని శార్దూల మమ మాత యశస్విని దర్శిత రాజపుత్రాయ తపోదీర్ఘముపాగత అని అడుగుతారు. ఇక్కడి నుంచి వరుసగా అపి 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 అని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ప్రశ్నించేటప్పుడు చెప్పేటటువంటి మాట అన్నమాట అది. ఓ ముని శార్దూలమ, దీర్ఘమైనటువంటి అంటే సుదీర్ఘకాలం తపస్సును పొందినటువంటి, తపస్సును పాటించినటువంటి, యశస్విని అయినటువంటి, లోకపావని అయినటువంటి నా తల్లి మమ మాత, గమనించండి ఒక్కొక్క ప్రయోగంలో కన్నవారు అంటే తనవారు అంటే శతానందులకు కూడా ఎంతటి మమకారమో ఈ ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మమ మాత నా అహల్యామాత, తే రాజపుత్రాయ దర్శిత, మీ రాజపుత్రులకు చూపబడిందా అంటే రామచంద్రమూర్తికి మా తల్లిగారిని చూపించావా నువ్వు. ఇంకొక మాట, అపిరామే మహాతేజా మమ మాత యశస్విని వన్యైరుపాహరత్ పూజాం పూజార్హే సర్వదేహినాం అడుగుతున్నారన్నమాట. మహాతేజా, గొప్ప తేజస్సంపన్నురాలైనటువంటి యశస్విని, లోకపావని అయినటువంటి, గొప్ప కీర్తికి ఆలబాలమైనటువంటి మమ మాత, మా అమ్మ సర్వదేహినాం పూజార్హే, లోకంలో ప్రతి ప్రాణికి కూడా పరమ పూజనీయమైన పూజనీయమైనటువంటి లోకోత్తరుడైనటువంటి రామచంద్రమూర్తి విషయంలో రామే వన్యైహి పూజాం ఉపాహరదపి, ఆవరణలో దొరికేటటువంటి ఆ పూలు పళ్ళు కాయలు పట్టుకొచ్చి గౌరవాన్ని ఆదరాన్ని ఆతిథ్యాన్ని చేసిందా అడుగుతున్నారన్నమాట. అపిరామాయ కథితం యథావృత్తం పురాతనం మమ మాతృ మహాతేజ దైవేన దురనుష్ఠితం దురనుష్ఠితం. అంతలోనే ఒక్కసారి ఆ పాత రోజులు తలుచుకుంటే చెప్పలేని బాధ, గుండె బరువెక్కిపోయి శతానందులు అంటున్నారు, హే మహాతేజ, ఓ మహాతేజ సంపన్నుడైనటువంటి ఓ విశ్వామిత్ర మహర్షి, మమ మాతు నా తల్లి విషయంలో దైవేన దురనుష్ఠితం, కాలం కలిసిరాక కర్మం కలిసిరాక అన్నట్లుగా విధి వక్రించి ఒకనొక చెడు జరిగితే ఎంత నింద అండి. ఈనాటికి కూడా అవివేకులు అజ్ఞానులు తెలియని సందర్భాల్లో లేదా ఈ కథ ఇలా చెప్తేనే బాగుంటుంది అనుకునేటటువంటి దుర్బుద్ధితో కానీ అహల్య పట్ల ఎంత అభాండాలు వేశారండి. నిజానిజాలు తెలుసుకోకుండా వాస్తవాలు గమనించకుండా ఒక పరమపావని అయినటువంటి అహల్యామాతను నిందించవచ్చా? కనుక ఇంతటి మాయని మచ్చగా ఈనాటికి ఏర్పడిపోయినటువంటి ఆ అహల్యామాత విషయంలో నిజంగా చెప్పాలంటే దైవేన దురనుష్ఠితం కదండి, విధి వంచన కదా, ఒకనొక సందర్భంలో విధి వంచితగా అయిపోయింది కదా అహల్యామాత. ఎందుకని? లోకోపకారం, రామచంద్రమూర్తికి తపఫలాన్ని ధారపోయడం, మరికొంతకాలం గౌతమ ముని ఈ లోకంలో అట్టె పెట్టాల్సి రావడం, తద్వారా ఇంకేముంది, మీరు నేను అందరం కలిసి ఈనాటికి ఇలా సుఖంగా ఉండాలి అంటే ఆనాటి పరిస్థితుల్లో పాపం వారు ఆ మాదిరిగా ఆ బాధను సైతం తట్టుకుని ఆ తపస్సును చేయాల్సి వచ్చింది. మన రామచంద్రమూర్తిని స్ట్రెంగ్థెన్ చేయడం అంటారు కదా, దృఢపరచడం కోసం, బలపరచడం కోసం. కనుక ఎంత అద్భుతంగా చెప్తారో చూడండి, ఇంద్రుడు చేసినటువంటి ఒకనొక దురాచారమే అయి ఉంటే ఇంద్రుడు చేసినటువంటి దురాచారం ద్వారా చెడిపోయినా అని ప్రయోగించాలి కదా. లేదు, వాల్మీకి మహర్షి మనకి కళ్ళే ఉంటే అడుగడుగున ఆ హింట్ అంటారు కదా, సంకేతం సూచన చేస్తూనే ఉంటారు. విధి వంచితమైపోయింది, విధి ఆడినటువంటి నాటకంలో నా తల్లి పావు అయిపోయింది ఆ సందర్భంలో. కనుక దైవేన దురనుష్ఠితం, దైవం అన్నదానికి విధి అనర్థం అన్నమాట. విధి వంచితురాలైనటువంటి నా తల్లి విషయంలో పురాతనం యథావృత్తం రామాయ కథితమపి అని అడుగుతారన్నమాట. జరిగింది జరిగిన ట్లుగా వాస్తవమే రాముడికి నివేదించావా నువ్వు అని అడుగుతున్నారన్నమాట. ఎంత అద్భుతమైన మాట అంటే, రామచంద్రమూర్తి మనస్సులో ఏదో గురుగారు చెప్పారు కదా చేసేద్దాం అని అనుకుని చేసారా, నిజంగానే నా తల్లిలో పాతివ్రత్యాన్ని లోకపావనీయత్వాన్ని గమనించారా అని శతానందులు అన్నమాట. అంటే ఒక గొప్ప వ్యక్తి మన గురించి చెడ్డగా, మన తల్లి గురించో తండ్రి గురించో మన వాళ్ళ గురించో చెడ్డగా అనుకుంటున్నారనుకోండి, మనస్సు తట్టుకోలేకపోతుంది కదా. కనుక రామచంద్రమూర్తి
నా అహల్య మాత విషయంలో మంచిగా అనుకునే ఇష్టంగానే ఉద్దేశ్యపూర్వకంగానే శాపోద్ధారం చేసేడా ఇంకా తపనిసరి పరిస్థితుల్లో అన్నట్లుగానా అడుగుతున్నారు అన్నమాట తర్వాతి ప్రశ్న అపి కౌశిక భద్రంతే గురుణా మమ సంగత మమ మాత మునిశ్రేష్ఠ రామ సందర్శనాధిత ఇందులో చూడండి ఈ శ్లోకంలో రెండు సార్లు మమ మమ అని మాట వస్తుంది అక్కడ రాస్తారు వ్యాఖ్యానంలో హర్షాతిశయాత్ అంటారన్నమాట చెప్పలేని ఆనందంతో నా తండ్రి గారితో మా అమ్మగారు కలిసి సుఖంగా సంతోషంగా ఉండడం అనే మాట వాస్తవమైన అని అన్నమాట ఓ మునిశ్రేష్ఠ కౌశిక తే భద్రం నువ్వు పది కాలాలు చల్లగా ఉండవయ్యా ఎంత ఉపకారం చేసేవయ్యా ఎంతటి తీయటి కబురు అందించేవయ్యా అంటున్నారన్నమాట తే భద్రం మమ మాత రామ సందర్శనాదిత రెండు రకాలుగా ప్రయోగం ఇక్కడ రామ సందర్శనాతు ఇత అని అనొచ్చు రామ సందర్శనము మొదలైన వాటి ద్వారా అని కూడా అనొచ్చు అన్నమాట మమ మాత నా తల్లి అయినటువంటి అహల్యా మాత శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనము ఆది శబ్దం చేత ఆతిథ్యము లేకపోతే ఇంకా అర్ఘ్యపాద్యాదులు వగైరాలు వీటన్నింటినీ సమర్పించడం వీటన్నింటి ద్వారా మమ గురుణా సంగతాపి నా తండ్రి గారి చెంత చేరిందా మా అమ్మకి బాధలన్నీ ఈనాటితో తీరిపోయినట్లేనా అని అడుగుతున్నారన్నమాట అపి మే గురుణా రామ పూజిత కుషికాత్మజ ఇహాగతో మహాతేజా పూజాం ప్రాప్తో మహాత్మనః గమనించండి మళ్ళీ మళ్ళీ అపి 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 అని అడుగుతున్నారన్నమాట ప్రశ్నించేటప్పుడు చేసేటటువంటి ప్రయోగం ఓ కుషికాత్మజ లోకంలో కు అంటే పాపం దాన్ని శ్యతి ఖండయతి తనూకరోతి అని చెప్తారన్నమాట పాప లేశమైనా సరే ఎక్కడా మిగలకుండా చేసేటటువంటి ఒకనొక మహనీయుడైన కుషికుడు అని పేరుతో వ్యవహరింపబడేటటువంటి ఆత్మజుడవయ్యా నువ్వు మహానుభావ ఓ కుషికాత్మజ మీ గురుణా గురుణా అంటే తండ్రి గారు అన్నమాట నా తండ్రి గారితో రామ పూజిత అపి రాముడు పూజింపబడ్డా నా తండ్రి గారు రాముణ్ణి పూజించారా అంటే రాముణ్ణి ఒప్పుకున్నారా నా తండ్రి గారు రియలైజ్ అయ్యారా అన్నట్లుగా అన్నమాట సహజ స్థితికి వచ్చారా వాస్తవంలో ఉన్నారా లేదా మళ్ళీ ఇహ ఆగత మహాతేజా ఈ మిథిలోపవనానికి గౌతమముని ఆశ్రమానికి అని అర్థం ఇహ అంటే నా తండ్రి గారి యొక్క ఆశ్రమానికి ఆగత వచ్చినటువంటి నా తండ్రి గారు మహాతేజా మహాతేజ సంపన్నుడైనటువంటి నా తండ్రి గారు మహాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి వల్ల పూజలు అందుకున్నారా రామచంద్రమూర్తి ఆ గౌతమమునికి అహల్య మాతకు నమస్కారం చేసి వారి దీవెనలను అందుకున్నారు అని మనం గతంలో అనుకున్నాం కదా అది ప్రశ్నిస్తున్నారు అన్నమాట మళ్ళీ ఇంకొక మాట అంటే ఏమి తాత్పర్యం అతిరస్కార దర్శనం అని రాస్తారు అక్కడ నిజంగానే ఏదో గురుగారు బ్రహ్మర్షులు చెప్పారు కదా అని విశ్వామిత్రుల వారి మాటకు కట్టుబడే కనుక వ్యవహారం చేసి ఉంటే మరి ఇంకా వంగి నమస్కారాలు అవన్నీ ఎందుకు చేస్తాడండి రామచంద్రమూర్తి ఇష్టం లేకపోతే కనుక ఇష్టం ఉంది అంటే తప్పుగా అనుకోలేదు అని అర్థం అపార్థం చేసుకోలేదు అని అర్థం అన్నమాట అంటే ఒకవైపు నా తండ్రి గారిని అర్థం చేసుకున్నాడు నా తల్లిగారిని అర్థం చేసుకున్నాడు అలా అర్థం చేసుకుంటేనే కదా వారికి నమస్కరించి వారి దీవెనలను పొందగలుగుతాడు లేకపోతే మీరేమిటి నన్ను దీవించేది ఇంత తప్పుడు మనుషులు అని అనిపించవచ్చు రామచంద్రమూర్తికి మనస్సులో కనుక అడుగుతున్నారు అతిరస్కార దర్శనం అంటున్నారన్నమాట రామచంద్రమూర్తి వలన నా తండ్రి గారు పూజను అందుకున్నారా గౌరవాన్ని అందుకున్నారా అని అడుగుతున్నారన్నమాట మహాతేజ సంపన్నుడైనటువంటి నా తండ్రి గారైన గౌతమముని మహాత్ముడైనటువంటి రాముని వలన పూజాం ప్రాప్త అపి గౌరవింపబడ్డా అపి శాంతేన మనసా గురుర్మే కుషికాత్మజ యాగతేన రామేణ ప్రయతేన అభివాదిత ఇంకా స్పష్టం కోసం మళ్ళీ అడుగుతున్నారన్నమాట ఓ కుషికాత్మజ ఇహ ఆగతేన ఇక్కడకు విచ్చేసినటువంటి నా కళ్ళెదురుగా నాకు కనిపిస్తున్నటువంటి ఈ మహానుభావుడైనటువంటి పరమ పావనుడైనటువంటి ప్రయతుడు అంటే పరమ పావనుడు అన్నమాట పరమ పావనుడైనటువంటి రాముడు చేత శాంతేన మనస ప్రశాంతమైనటువంటి మనస్సుతో నిజానిజాలు గమనించినటువంటి మనస్సుతో మే గురువు నా తండ్రి గారు అభివాదిత అపి అభివాదం చేయబడ్డాడా రామచంద్రమూర్తి అహల్య గౌతమ దంపతులిద్దరికీ అభివాదం చేయడం అనేటటువంటి మాట వాస్తవమేనా అన్నట్లుగా అన్నమాట ఇంకొక రెండు మాటలు అనుకుని మనం ముగిద్దాం తచ్చృత్వా వచనం తస్య విశ్వామిత్ర మహాముని ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞ వాక్యకోవిదం ఇలా ఉండబట్టలేక వరుస వరుసగా చెప్పిన దానినే మళ్ళీ మళ్ళీ ఖాయపరచుకుందుక అన్నట్లుగా
ఆనంద పారవశ్యంతో అడుగుతున్నటువంటి ఆ శతానందులు వారితో విశ్వామిత్రులు వారు జవాబు చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. తస్య తద్వచనం శ్రుత్వా ఆ శతానందుల తహతహను గమనించి వారి యొక్క మాటను విన్నటువంటి ఆ విశ్వామిత్రులు వారు వాక్యజ్ఞ, వాక్యంలో తాత్పర్యాన్ని గమనించిన వాడి. లేకపోతే ఏమయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావా లేదా, చెప్పింది నీ చెవులకు ఎక్కుతుందా లేదా, ఇంతల్లా చెప్తే మళ్ళీ తిరగేసి అడుగుతావు, ఏం నా మీద అనుమానమా, ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఒక పిల్లవాడిగా, ఒక పేరెంట్గా అంటారు కదా, ఒక కుటుంబంలో వ్యక్తిగా శతానందుల హృదయం ఏదో అర్థం చేసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు. అందుకనే వాక్యజ్ఞ వాల్మీకి మహర్షి ఏం ప్రయోగం చేస్తారండి, వాక్య తాత్పర్యాన్ని తెలిసినటువంటి మహాముని విశ్వామిత్ర విశ్వామిత్రుల వారు వాక్యకోవిధం మాట ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి ఆ శతానందం శతానందుల వారిని గూర్చి ప్రత్యుభాచ బదులు పలికెను అని అన్నారు. ఏమనంటే ఒక్క మాటలో చెప్తారు చాలా అద్భుతంగా, నాతిక్రాంతం మనుశ్రేష్ట యత్ కర్తవ్యం కృతం మయ సంగతా మునినాపత్ని భార్గవేణేవ రేణుక అంటారన్నమాట. ఓ మునిశ్రేష్టమా, ఓ శతానంద, నాతిక్రాంతం, ఎట్టి పరిస్థితుల్లో చేయవలసిన దాన్ని విడిచిపెట్టలేదు, నేను అతిక్రమించలేదు. యత్ కర్తవ్యం, ఏదైతే చెయ్యాలో తాతు మయాకృతం, చేయవలసిన దానిని ఖచ్చితంగా నేను ఆచరించాను అని చెప్తున్నారు అన్నమాట. కనుక నీకు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించాను కనుక నువ్వు కూడా నా విషయంలో ఫేవర్ చేయాలి అన్నట్లుగా, నేను చేయవలసిన దాన్ని అతిక్రమించలేదు అంటే నువ్వు కూడా చేయవలసిన దాన్ని అతిక్రమింపబోకు సుమా, నీ యొక్క అనుగ్రహం ఆశీర్వచనం పురోహితునిగా రామలక్ష్మణులు ఇద్దరికీ కావాలి, వీరికి కావాలి అని అన్నమాట. రాబోయే ధనుర్భంగం విషయంలో ఎంతమంది మహనీయుల ఆశీస్సులను వెంట పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి పెళ్లిపీటలకు ఎక్కాడండి. ప్రకృతంలో చాలా అద్భుతమైన ఒక పోలిక చెప్తారు. భార్గవేణ రేణుక ఇవ అని ఒక మాట చెప్పారు. మునినా పత్నీ సంగత గౌతమ మునితో, గౌతమ ముని పత్ని అయినటువంటి అహల్యామాత సంగతురాలైంది, వారిద్దరూ ఒకటయ్యారు. ఇప్పుడు ఎలా అంటే భార్గవేణ రేణుక ఇవ అని అంటారన్నమాట. భృగుగోత్రంలో పుట్టినటువంటి ఒకనొక జమదగ్ని మహర్షి ఒకనొక సందర్భంలో పట్టరాని కోపంతో శపించేస్తే ఆ తల్లిని సైతం వధించమని పరశురాముణ్ణి ఆదేశిస్తే, తిరిగి ఆ పరశురాముడు తండ్రి గారిని వరం అడిగి నా తల్లిని బతికించమన్న సందర్భంలో ఏ విధమైనటువంటి శారీరకమైన అపరాధము లేని ఆ రేణుకాదేవి ఎలా అయితే ఆ జమదగ్ని మహర్షితో కలిసిందో, అలా ఏ విధమైనటువంటి పాప పంకిలమూ లేని అహల్యామాత గౌతమమునితో కలిసింది, వారిద్దరూ సుఖంగా ఉన్నారు అని చెప్తారు అన్నమాట. మరి ఆ మాటను విన్న తర్వాత శతానందుల వారు విశ్వామిత్రుల వృత్తాంతం చెప్పడం మొదలు పెడతారు రామచంద్రమూర్తికి. అది 15వ సర్గలు ఇక్కడి నుంచి అని అనుకున్నాం కదా. పరమరమణీయమైనటువంటి ఘట్టం లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసో తెలియకో కొంత పాపం పుణ్యం అనే బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్తారు. కానీ పాప ఫలం అనుభవించడం చాలా కష్టం. కనుక ఆ పరమాత్మ తెలియక చేసినటువంటి పాపాలని అంతని పోగొట్టి పాపమనేటటువంటి దారిద్ర్య లేశం కూడా లేకుండా ఇలాంటి పరమపావనమైనటువంటి కాలంలో ఆ వరలక్ష్మి అమ్మవారి రూపంలో మనకు సకల వరాలను ప్రసాదించాలని మన రామచంద్రమూర్తిని మన అందరి కోసం ప్రార్థిద్దాం. లోకంలో దంపతులందరూ సుఖంగా ఉండాలి. ఆ దంపతుల విషయంలో పిల్లలకు ఏ చీకు చింత ఉండకూడదు. ఇద్దరు ఒకటవ్వడం అనే దాని వెనుక దాగి ఉన్నటువంటి అలౌకికమైన ఈ మానవ లోకంలో పొందదగిన అత్యున్నతమైన ఏ దాంపత్య సుఖం, ఆనందం, ప్రేమ, అనురాగం ఉన్నాయో అవి మనకు తెలిసిన మనం తలిచే ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా అందాలి అని శ్రీరామరక్ష హరయే నమ స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రః విశ్వామిత్రస్య ధీమతః హృష్టరోమా మహాతేజః శతానందః మహాతపః మహాతపాః గౌతమస్య సుతోజ్యేష్ఠః తపసా ద్యోతితప్రభః రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః సతో నిషణ్ణౌ
సంప్రేక్ష్య సంప్రేక్ష్య సుఖాసీనౌ సుఖాసీనౌ నృపాత్మజౌ నృపాత్మజౌ శతానందః శతానందః మునిశ్రేష్ఠం మునిశ్రేష్ఠం విశ్వామిత్రం విశ్వామిత్రం అథాబ్రవీత్ అథాబ్రవీత్ అపితే అపితే మునిశార్దూల మునిశార్దూల మమ మాత యశస్వినీ యశస్వినీ దర్శితా దర్శితా రాజపుత్రాయ రాజపుత్రాయ తపోదీర్ఘం తపోదీర్ఘం ఉపాగతా ఉపాగతా అపిరామే అపిరామే మహాతేజః మహాతేజః మమ మాత మమ మాత యశస్వినీ యశస్వినీ వన్యైః వన్యైః ఉపాహరత్పూజాం ఉపాహరత్పూజాం పూజార్హే పూజార్హే సర్వదేహినాం సర్వదేహినాం అపిరామాయ అపిరామాయ కథితం కథితం యథావృత్తం యథావృత్తం పురాతనం పురాతనం మమ మాతుః మమ మాతుః మహాతేజః మహాతేజః దైవేన దైవేన దురనుష్ఠితం దురనుష్ఠితం అపి కౌశిక అపి కౌశిక భద్రంతే భద్రంతే గురుణా గురుణా మమ సంగత మమ సంగత మమ మాత మమ మాత మునిశ్రేష్ఠ మునిశ్రేష్ఠ రామ సందర్శనాదితః రామ సందర్శనాదితః అపి మే అపి మే గురుణా రామః గురుణా రామః పూజితః పూజితః కుశికాత్మజ కుశికాత్మజ ఇహాగతః ఇహాగతః మహాతేజః మహాతేజః పూజాం ప్రాప్తః పూజాం ప్రాప్తః మహాత్మనః మహాత్మనః అపి శాంతేన అపి శాంతేన మనసా మనసా గురుర్మే గురుర్మే కుశికాత్మజ కుశికాత్మజ ఇహాగతేన ఇహాగతేన రామేణ రామేణ ప్రయతేన ప్రయతేన అభివాదితః అభివాదితః తచ్చృత్వా తచ్చృత్వా వచనం తస్య వచనం తస్య విశ్వామిత్రః విశ్వామిత్రః మహామునిః మహామునిః ప్రత్యువాచ ప్రత్యువాచ శతానందం శతానందం వాక్యజ్ఞః వాక్యజ్ఞః వాక్యకోవిదం వాక్యకోవిదం నాతిక్రాంతం నాతిక్రాంతం మునిశ్రేష్ఠ మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం యత్కర్తవ్యం కృతం మయా కృతం మయా సంగత సంగత మునినా పత్నీ మునినా పత్నీ భార్గవేణేవ భార్గవేణేవ రేణుకా రేణుకా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే ఏక పంచాశ సర్గే ఏక పంచాశ సర్గే ఏకాదశ శ్లోకాః ఏకాదశ శ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలా నగరం దగ్గరలో ఉన్నటువంటి ఆ జనక మహారాజు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞవాటిక దగ్గరకు వీరు రావటము, మరి ఆ విధంగా యజ్ఞవాటిక దగ్గరకు వచ్చినటువంటి వారిని జనక మహారాజు తన పురోహితుడైనటువంటి శతానందుల వారితో కలిసి ఆ విశ్వామిత్రుల వారిని అర్ఘ్యపాద్యాది ఉపచారముల చేతి ఉపచారములతోటి పూజించి, మరి ఆ ప్రక్కనే ఉన్నటువంటి రామలక్ష్మణులను చూచి మురిసిపోయి వారి యొక్క వివరాలను అడిగి తెలుసుకోవటము, మరి ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమం దగ్గర నుంచి అంటే సిద్ధాశ్రమంలో యాగ సంరక్షణ చేసిన దగ్గర నుంచి కూడా అహల్య శాప విమోచనం చేసినంత వరకు జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా జనక మహారాజుకి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేయటము, మరి అందులో అహల్యా శాప విమోచనం జరిగింది అనే మాట వినేటప్పటికీ శతానందుల వారికి ఎంతో ఆనందం కలిగి, మరి ఈ విధంగా ఈనాడు చెప్పినటువంటి అన్ని శ్లోకాల్లోనూ కూడా శతానందుల వారు విశ్వామిత్రుల వారిని అడుగుతూ ఉన్నారు, తమ
వారి యొక్క తల్లి అయినటువంటి అహల్యాదేవికి శాప విమోచనం కలిగినదా అని చెప్పి అడుగుతూ, మమ మాత మునిశ్రేష్ఠ రామ సందర్శనాదిత అని చెప్పి అని అంటూ రాముని యొక్క సందర్శనంతో మా మాత కృతార్థులై వారి యొక్క శాప విమోచనం కలిగి మా తండ్రి గారైనటువంటి గౌతములతో కలిసి వారు సుఖంగా ఉన్నారా అని చెప్పి ఎంతో ఆర్తితోటి అడగటము, ఆనందంతో అడగటము. దానికి సమాధానంగా విశ్వామిత్రులు వారు ఏది ఏ విధంగా చెయ్యాలో దానిని ఏమాత్రము అతిక్రమించకుండా చేశానయ్యా అని చెబుతూ, సంగత మునినా పత్ని భార్గవేణేవ రేణుక అని చెబుతూ అహల్యాదేవి గౌతమ మహర్షితోటి చక్కగా కలిసి సుఖంగా ఉన్నారు అనే విషయాన్ని శతానందుల వారికి విశ్వామిత్రుల వారు తెలియజేశారు. మరి వారి శతానందుల వారికి వారి పేరుకు తగ్గట్టుగా సార్థక నామధేయంగా అంతటి ఆనందం కలిగింది. మరి పరమానంద భరితమైనటువంటి ఆ శ్లోకాలన్నింటినీ కూడా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పఠిద్దాము. అదేవిధంగా ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అలాగే ధన్వంతరి ధ్యానాలను అందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.